చిప్రా నదీ తీరంలో ఉన్న ఈ సుందర క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. మేధాపతి ద్వారా జగద్గురువు వశిష్ఠుడు కన్యాదానం చేయడానికి ఈ చిప్రా నదిలోని పుణ్యజలాన్ని వినియోగించాడట. ఆ కారణంగా చిప్రా నది మహత్తర శక్తిని సంతరించుకుందని చెబుతారు. ఈ నదిలో స్నానమాచరిస్తే బ్రహ్మహత్య పాతక దోషాలన్నీ నశించిపోతాయని చెబుతారు. ఉజ్జయిని క్షేత్రానికి ఉత్తరవాహినిగా ఉండటం వల్ల ఈ నదీమ తల్లి మహత్యం మరింత పెరిగిందని చెబుతారు. మహాకాల్ మందిర సముదాయం చిప్రా నదికి తూర్పు ముఖంగా ఉంది. చిప్రా నదీమ తల్లి ఒడ్డున సుందర ప్రశాంతమైన వాతావరణంలో నదికి తూర్పున ఉన్న మందిరాల సమూహం మహాకాల్ మందిరం. ఇక్కడే భక్తులకు మహాకాళేశ్వరుడి మందిరం దర్శనమిస్తుంది. పురాణ మరియు చారిత్రక ప్రాధాన్యం గల ఈ క్షేత్రంలో సాక్షాత్తు మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. చిప్రా నదే కాకుండా ఉజ్జయిని క్షేత్రంలో సాత్సాగర్ కూడా ప్రవహిస్తుంది. ఇది మహాకాళేశ్వర స్వామి మందిరానికి పడమట దిక్కుగా ప్రవహిస్తుంది. ఉజ్జయిని మహాక్షేత్రం పూర్వ నామధేయం అవంతిపురం. పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని పాలించిన కార్త వీర్యార్జునుని కొడుకు పేరు అవంతి. శివభక్తుడైన కార్త వీర్యార్జుని అభీష్టం మేరకు శివుడు ఈ క్షేత్రానికి అవంతిపురం అని పేరు పెట్టినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహాకాల్ మందిర ప్రాంగణంలో భక్తులకు ముందుగా పుష్కరిణి దర్శనమిస్తుంది. కోటి తీర్థంగా పిలువబడుతున్న ఈ పుష్కరిణిలోని పుణ్యజలాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. అత్యంత ప్రాచీన మహాకాల్ మందిర నిర్మాణం ఎప్పుడు జరిగిందో సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఇది అత్యంత పురాతనమైందిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. నమః శివాయ నమః శివాయ